పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అతిరథులు మహారథులు నాకంటే ఎంతో సీనియారిటీ ఉన్న నాయకులు నా తరం నాయకులు నా తర్వాత తరం నాయకులు అట్లాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు పెట్టినా తెలుగుదేశం పార్టీ పచ్చని జెండానే ఈ రాష్ట్రానికి మనకు భవిష్యత్తుని జెండాను విడకుండా కాపాడు ప్రయాసమైన కాపాడుతున్న కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక జాతీయ స్థాయి మార్పులకు కారణభూతుడయ్యాడు. ఈ రాష్ట్రంలో ఎవరికి దక్కని ఒక మహా అవకాశం 9 సంవత్సరాలు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం, అట్లాగే 5 సంవత్సరాలు నవ్యాంధ్ర పసికూన దగాబడ్డ 14 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన అవకాశాల కేంద్రంగా మలిచిన ఒక విశిష్ట నాయకుడు జాతి గర్వించదగ్గ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు నేనైతే ప్రతి క్షణము గర్వపడతా ఉంటాను. ఇంతకంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏం కావాలి? నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు అమెరికాలో చెప్పిన నన్ను గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నా గొప్పతనం, ఆయన నాయకత్వానికి ఉన్న విశిష్టత. ఈరోజు మనకు అధికారం లేకపోవచ్చు, ప్రతిపక్షం మనకు కొత్త కాదు, 9 నెలల్లో అధికారానికి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఢిల్లీ కుట్రలకు బలి పదవీచ్యుడైతే అనంతపురం జిల్లాలో ఊగర్చిన ఎగసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎన్టీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి పునాది పడింది. ఈ జిల్లాలోనే ఈ కోరుగడ్డ మీదనే ఈ పోరుగడ్డ మీదనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక ప్రమాదకరం పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, పేదలు బడులు బలహీన వర్గాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రాన్ని పార్టీని కాపాడుకోవాల్సింది మనమే, కార్యకర్తలమే. కార్యకర్తల బలంతో, కార్యకర్తల త్యాగంతో, కార్యకర్తల శ్రమతో మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మళ్ళా మన నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఈ తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, మంచి రోజు రావు. ఒక ప్రమాదకరమైన శక్తి, ఒక అరాచక శక్తి ఈరోజు అధికారంలో ఉంది. మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి రూపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక పల్లెలో వాళ్ళ తాతల కాలం నుంచి ఒక దొడ్డేసుకుంటే తెలుగుదేశం కార్యకర్త దొడ్డిని ఖాళీ చేయించమంటాడో ఎమ్మెల్యే పోలీస్ ఆఫీసర్లను రెవెన్యూ ఆఫీసర్లను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు దశాబ్దాల కాలంగా తన తాతల నుంచి అనుభవిస్తున్న భూమికి లేని లిటిగేషన్ పెడతారు. ఈ భూమి గవర్నమెంట్ అంటారు, ఇది చుక్కల భూమి అంటారు, మీ తాత పేరు సక్రమంగా లేదంటారు, ఆధార్ కార్డు వైపు తప్పారు, ఈ భూమి నీది కాదంటారు. ఇట్లా ప్రతి చోట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కార్యకర్తలు తీసుకొచ్చి జైల్లో పెడతారు. అయితే వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈరోజు ఏ ఒక్కరూ బెదిరించినా, కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్కరూ వాళ్ళ బెదిరింపులకు కాని వాళ్ళ దౌర్జన్యాలకు కాని అదరలేదు, బెదరలేదు. అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి ఉన్న ప్రత్యేకత, అది చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న పార్టీకి ఉన్న ప్రాముఖ్యం,
అందుకని ఈ పార్టీకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎరిగింది తప్ప ఎప్పుడు కూడా కింద పడింది లేదు ఈ రోజు చూసామన్నాం జగన్ మోహన్ రెడ్డి 10 సంవత్సరాలు అనేక మాటలు చెప్పాడు ఏదేదో ఇస్తారన్నాడు అక్క చెల్లెలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఉన్నాడు అవ్వా తాతలకు నేను వస్తే 3000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు అట్లాగే ఇల్లు ఫ్రీగా ఇస్తానన్నాడు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ఒక్కటంటే ఒకటి నెరవేరుస్తున్నాడా అని ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా గ్రామంలో మనం చర్చించాల్సింది ఒకటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చినా లేదా మండల వైసీపీ నాయకుడు వచ్చినా తిరిగే రోడ్డు తినే తిండి తాగే నీళ్లు మనం ఇచ్చాం తప్ప జగన్ మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేదు అవి మన నాయకుడి కష్టార్జితం మన నాయకుడి పరిపాలన దక్షతకు అభివృద్ధి చెందిన గ్రామాలే ఈరోజు నిదర్శనంగా నిలుస్తా ఉన్నాయి అందుకనే అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి ఈ రాష్ట్రం ఒక ప్రశాంతమైన వాతావరణానికి ఆలవాలంగా ఉండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అరాచక శక్తులు దౌర్జన్యకర శక్తులు ఈ జిల్లాలోనే చూసాం అనేక మంది పార్థసారథి గారు ఉన్నారు ఇక్కడ ఆయన మరి ఆదాయ వనరులైన ప్రశ్నలన్నీ కూడా ఇబ్బంది పెట్టారు అట్లాగే ప్రభాకర్ చౌదరికి అనేక సమస్యలు సృష్టించారు అక్రమంగా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు అట్లాగే ఆయన సంపాదించుకుంటే వ్యాపారాలను కూడా దెబ్బతీయాలని చేశారు తాళిమంత్రిలో దాదాపు మరి 12-13 కేసులు పెట్టి అకారణంగా ఆ సిఐ ఏ కులమది ఎట్లా తెలుస్తుంది ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక సిఐని పట్టుకొని కులం పేరుతో దూషిస్తాడా అది సాధ్యమవుతుందా అన్యాయంగా ఎదుగుతున్న ఒక నవతరం ప్రతినిధి అస్మిత్ రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టారు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా వైసీపీ నాయకులకు మీకు అధికారం శాశ్వతం కాదు మీకు అధికారం ఎంతో కాలం నిలబడదు అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు అనేక నేరాలకు కోరాలకు బాధ్యులుగా ఉన్న వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని వేధిస్తే సాధిస్తే అక్రమంగా కేసులు పెడితే వడ్డీ చక్రవడ్డీతో సహా అసలు రోజు ఎంత దూరంలో లేదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని ఒకసారి గుర్తించండి ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు మేమే అనుకుని ఉండింటే వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం మహాత్ముడు బోధించిన అహింసను నమ్ముకున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపిన బాటలో నడిచాం తప్ప ఎక్కడా కూడా దుర్మార్గాలు దౌర్జన్యాలు జోలికి పోలేదు కానీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు పాదయాత్ర చేస్తా ఉన్నారు 3 ఏళ్ళు అయిందంట పాదయాత్ర చేసి పాదయాత్రలో ఏం చెప్పాడు సిపిఎస్ టీచర్లందరికీ కూడా వారం తినకుండానే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఉపాధ్యాయ సోదర సోదరీమణులందరికీ కూడా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎన్ని వారాలైందని నేను అడుగుతా ఉన్నా అమరావతిలో రాజధాని అమరావతి కొనసాగుతుందని చెప్పాడా లేదా పోలవరం నిర్మాణాన్ని ఎందుకు ఆపేశాడు ఆంధ్ర రాష్ట్రానికి 2 కళ్ళైతే ఆ 2 కళ్ళను జగన్మోహన్ రెడ్డి క్రూరంగా పొడిచేస్తా ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా అనంతపురం జిల్లాలో కొల్లపల్లి రిజర్వాయర్ రికార్డు టైంలో కంప్లీట్ చేసి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి క్రియాకారణ పరిస్థితులు తీసుకొస్తే ఈరోజు ఒక్క తట్టను మట్టేసే దిక్కు లేదు పేరూరు బైరవాడి తిప్ప లాంటి ప్రాజెక్టులోకి అతిగతి లేదు దానిని విచారించే నాటడే లేడు ఇట్లా ఎక్కడ పడితే మొన్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే ఒక ఛాలెంజ్ చేశాడు అన్ని సిద్ధం చేసా అనంతపురంలో భూగర్భ డ్రైనేజీకి చేతనైతే ఆ భూగర్భ డ్రైనేజీ పనులు మీరు పూర్తి చేయండి మీ కాలంలోనే ఒక ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ను స్వీకరించే దమ్ము ధైర్యము వైకాపా నాయకులకు లేదు మంత్రులు అసలు
పది లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటంతా కూడా నాశనమై రైతులు లబోదీపోమని ఏడుస్తా ఉంటే ఏ ఎమ్మెల్యేనా ఏ ఎంపీనా ఏ మంత్రినా ఆ రైతు కష్టాన్ని చూసాడా కల్లారా నేను అడుగుతా ఉన్నా ఏ పొలంలోకైనా వెళ్ళి ఈ ప్రభుత్వం నీకోసం ఉంది ఈ ప్రభుత్వం నీకు సహాయం చేస్తానని చెప్పగలిగాడా నేను అడుగుతా ఉన్నా పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇంకా భూములు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇల్లు లేకపోతే భూములకు ఇంకా ఏం లిటిగేషన్లు పెట్టాలని పాదయాత్రలు చేస్తా ఉన్నారు తప్ప ఇసక కర్ణాటకకు దోచుకుంటా దోచి పెడతా ఉన్నారు మద్యం కర్ణాటక నుంచి ఏర్లై పారిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఐదు మంది పది మంది వైసీపీ కార్యకర్తలు ఈరోజు వెంటు షాపు నిర్వాహకులుగా మారిపోయినారు ఇదంతా కూడా కర్ణాటక నుంచి అక్రమంగా వస్తున్న మద్యం ఈ మద్యము ఇసక తప్ప ప్రజల సంక్షేమం గాని రైతుల బాధలు గాని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల సమస్యలు గాని వైకాపా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు పట్టడం లేదు ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయట పెట్టడం లేదు మొన్ననే మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు వచ్చాడు బుడదలో దిగాడు మోకాల నీళ్లు లోతు నీళ్లున్నా ఆ రైతు బాధలు తెలుసుకోవడానికి వాళ్లతో కలిసి నడిచాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ బాబు అనంతపురం జిల్లాలో వేరుశనగ పొలంలో కూర్చొని ఆ రైతు బాధలు విన్నాడు అది ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉన్న బాధ్యత చిత్తశుద్ధి అనే సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కార్యకర్తలకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గ్రూపులు లేవు ఉండవు కూడా భవిష్యత్తులో అందరిది ఒకే గ్రూపు అది తెలుగుదేశం గ్రూపు అందరిది ఒకే మాట అది చంద్రబాబు నాయుడు గారి మాట చంద్రబాబు నాయుడు గారి మాట తప్ప మనమందరం కార్యకర్తలు మనకు ఒకటే నాయకుడు ఒకటే పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇది నాయకులందరూ కూడా గమనంలో తీసుకోవాలని ఎక్కడైనా చిన్న చిన్న పొరపక్షాలు వాళ్ళ కుటుంబంలోనే నలుగురు కోడళ్ళు ఉంటే నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్యనే అనేక లుకలుకలు సమస్యలు వస్తాయి అవి సహజం ఒకరి ఆలోచనలు ఇంకోరికి నచ్చాలని కూడా లేదు కానీ ఒక విస్తృత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకురావడం కోసం ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వ అరాచకాల్ని ఐకమత్యంగా అడ్డుకోవడం కోసం అందరము ఒకే మాటగా ఒకే మాటగా ముందుకు సాగుదాం ఆ రకంగా నాయకులందరూ కూడా నాకు మాట ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక బాధ్యత తప్ప చెప్తే సీనియర్ నాయకులు అట్లాగే జూనియర్ నాయకులు అనుకోకుండా నాయకులందరూ కూడా అందరము కలిసి పనిచేద్దాం అందరము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు శిరసావహిస్తాం మీరు చెప్పిన మాటలన్నీ కూడా మేము వింటాం ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాకు మేము పరిష్కారం చేసుకుంటాం లేకపోతే ఒకటి నాలుగు సార్లు కూర్చొని అందరం కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పడం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది నేను కార్యకర్తని నేను కార్యకర్తల మనిషిని నేను ఎప్పుడు నాయకుడని నాయకుడిగా ఫీల్ గాను ఎప్పుడు నాయకుడని కూడా అనుకోను ఎందుకంటే ఒక నాయకుడిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను అడగకుండానే నేను ఊహించనన్ని అవకాశం నాకు నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నప్పుడు నేను వేరే ఏమీ కోరికలు ఉండవు నాకేమీ ఆశలు లేవు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆదేశిస్తే అది చేయడమే నా ఆశ ఆయన చెప్పిన మాట వినడమే నా కోరిక కాబట్టి అందరి సహకారంతో నాయకులందరి సమన్వయంతో కార్యకర్తల కష్టాలు తీర్చడానికి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు భరోసా ఇవ్వడానికి మేమందరం కూడా ఉంటాం అట్లాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతుల ఇబ్బందులు తీర్చడం కోసం పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి ఉద్యమాలు నిర్మించడానికి చక్కని కార్యాచరణతో ముందుకు పోదాం తెలుగుదేశం పార్టీకి
అనంతపురం జిల్లా అంటే ఒక కంచుకోట మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మూడు సార్లు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు అట్లాగే తర్వాత నందమూరి హరికృష్ణ గారు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా మనందరికీ తోడుగా నీడగా ఉంటా ఉన్నారు అట్లాగే అనేక మంది జిల్లాలో నాయకులందరూ కూడా మరి మనందరికీ చేదోడు వాదోడుగా ఉండడానికి ఎప్పుడూ వెనకాడరు కొంత ఒకేసారి ఇన్ని చేదు అనుభవాలు ఊహించని ఫలితాలు రావడం వల్ల నాయకత్వం కొంత అంతర్మధనం చెందడం కానీ లేకపోతే కొంత అసంతృప్తి చెందడం కానీ సహజం ఎవరికైనా మనం బాగా పనిచేసి ఆరుగాలం శ్రమించి పంట పడకపోతే ఆ రైతు బాధ ఆవేదన ఏ రకంగా ఉంటుందో ఐదేళ్ళు కష్టపడి ఎవరు చేయనండి పనులు చేసి అనంతపురం జిల్లా రూపాన్ని మార్చి అనంతపురం జిల్లాలో అభివృద్ధి ఫలాలను చూపి నీళ్ళిచ్చి పరిశ్రమలిచ్చి అన్ని రకాల సహాయాలు చేసి మరి ఈ జిల్లాలో ఒక చేదు అనుభవాన్ని సరైన ఫలితాలు సాధించని పరిస్థితిని మనం చూడాలంటే కొంత ఇబ్బందికరంగా ఉండిన మాట వాస్తవమే కానీ తెలుగుదేశం పార్టీకే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశం పార్టీనే మళ్ళా అధికారంలోకి వస్తుంది దానికోసం మనమందరం కూడా ఐకమత్యంగా పనిచేయాలని ఒక కొత్త ఉత్సాహంతో మళ్ళీ నాయకులందరూ కూడా ఒక తాట మీదకి రావడం ఒక వేదిక మీదకి రావడం చాలా శుభపరిణామం కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం రావడానికి నాయకులందరి సమిష్టి మరి నాయకత్వం అట్లాగే సమన్వయంతో ముందుకు సాగే తత్వం ఇవన్నీ కూడా దోహదం చేస్తాయని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ తప్పకుండా కార్యకర్తే నాకు నాయకులకు మన అధినాయకుడికి పార్టీకి ప్రథమ ప్రాధాన్యం తరువాత రైతులు పేదలు బడుగు బలహీన వర్గాలు బీసీలు దళితులు మైనారిటీలు మహిళలు యువకులు వీళ్ళందరి సమస్యలపైన మనం ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం ఐకమత్యంగా పోరాడదాం చంద్రబాబు నాయుడు గారు మన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడదామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంత ఉత్సాహంతో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభి వందనాలు సమర్పించుకుంటూ జై హింద్ జై హింద్.